బ్లాక్ వాహన డ్రైవర్ల బకాయి జీతాలు చెల్లించాలని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి క్లాప్ వాహన డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పలివెల వీరబాబు, సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ మాట్లాడుతూ పండుగల కూడా కార్మికుల కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ కలగజేశారని ఇది చాలా దారుణం అన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతుగా మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ మద్దతు తెలియజేశారు. ధర్నా కార్యక్రమం వద్దకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ వచ్చి కాంట్రాక్టర్ తో మాట్లాడామని, వారం రోజుల్లో వేతనాలు పడే విధంగా చూస్తామని అన్నారు. ఈ పోరాటంపై కార్మికులు ఆలోచన చేయాలని అన్నారు. ఎంహెచ్ఓ వారు వచ్చి వెళ్లిన తర్వాత కార్మికులంతా ఆలోచన చేసి జీతాలు పడే వరకు పోరాటం ఆపేది లేదని నిర్ణయించుకోవడం జరిగింది. బుధవారం కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో క్లాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు సంతోష్, ఇస్మాయిల్, విక్టర్, కొండబాబు, శివశంకర్, గంగాధర్, అరుణ్ కుమార్, సూరిబాబు, భైరవస్వామి, దుర్గాప్రసాద్, దుర్గబాబు తదితరులు పాల్గొన్నారు. జమ కాలేదు, చాలా ఆందోళనగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఆందోళన ఇంకా ఉధృతం చేయాలని కార్మికులందరూ భావిస్తున్నారు. కాకినాడ నగర ప్రజలంతా కూడా సవినయంగా క్లాబ్ డ్రైవర్ల యొక్క ఉద్యమాన్ని అర్థం చేసుకుని తమ అండదండలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సిఐటియు అనుబంధ సంఘాలతో పాటు వివిధ కార్మిక సంఘాలు కూడా క్లాబ్ డ్రైవర్ల పోరాటానికి సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటివరకు చెప్పిన విషయాలతో పాటు మరింత చొరవ తీసుకుని ఈ క్లాబ్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత ఉండే విధంగా, గౌరవపరమైన వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా స్పందించి ఈ క్లాప్ వాహనాల వ్యవస్థని బలోపేతం చేసే విధంగా, ప్రజలకు మంచి శానిటేషన్ అందించే విధంగా, డ్రైవర్లకి జీవన భద్రత ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన సమస్యల పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతుందని చేస్తున్న ధర్నా ఈ రోజుకి 5వ రోజు చేరిందండి. నిన్న వినూత్నంగా అత్యనగ్న ప్రధానంగా కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్లో కలెక్టర్ని కలవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం దగ్గర టెంట్ వేసుకుని ధర్నా చేయడం జరిగింది. దానికి గాను మున్సిపల్ ఎంహెచ్ఓ గారు స్పందించి మా యొక్క సమస్యలు వినడం జరిగింది. మాకు మేము ఆడంబరాలు కానీ లేదంటే గొంతుని కొరకులు కానీ కోరడం లేదండి. మా యొక్క జీతాలు 3 నెలలుగా బకాయి ఉంది. ఆ బకాయి జీతాలు చెల్లించమని, మమ్మల్ని విధులు కొనసాగించమని, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని మేము ఏళ్ళని వారిని కోరుకుంటున్నాము. కాబట్టి మా మీద అందరూ దృష్టి పెట్టి మా యొక్క సమస్య పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం సభాముఖంగా.